మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ మనకి ఎంతో దగ్గర అయిపోయారు రీసెంట్ టైమ్స్ లో. ఆడవాళ్ళ రెగ్యులర్ ప్రాబ్లమే కదా నాన్న, మరి ఎంత కేర్ ఏంటి? నేనే కాదు, రేపు నీ పెళ్ళయ్యాక నువ్వు కూడా నీ భార్యని ఇలాగే చూసుకోవాలి. అవసరమా? నువ్వు మొన్న థర్స్డే కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదురా? కడుపులో నొప్పి. అడ్డమైన జంక్ ఫుడ్ తిని కోరి తెచ్చుకున్న మామూలు నొప్పిగా డుమ్మగొట్టావు, కానీ ఆడవాళ్ళ నొప్పి పుట్టుకొత రాసుకొచ్చింది. మనకొచ్చే నొప్పి కంటే 5-10 రెట్లు ఎక్కువండే నొప్పి. గౌతమి గారు, జయచంద్ర గారు, కర్త కర్మ క్రియ ఎవరు ఈ కొత్త ఛానల్స్ కి? తను స్టార్ట్ చేయడం చేసిన తర్వాత నుంచి ఇంకా ఛానల్ అసలు వెనక్కి తిరిగి చూడకుండా గ్రో అయిపోయింది. లక్కీ హ్యాండ్ అన్నమాట. యాక్టింగ్ ఎలా వచ్చింది అసలు మీకు? స్క్రిప్ట్ డైలాగ్స్ రాయడము, ఇలా చెయ్యి అలా చెయ్యి అని మొత్తం నా దగ్గర నుంచి మట్టిలో ఉన్న మాణిక్య అని బయట తీసారు. ఈ కాన్సెప్ట్లు అన్ని మీకు ఎలా తెలుసు? ఎక్కడ రాస్తున్నారు? ఏదన్నా ఆర్టికల్స్ లో చదవడం? నేను ఉన్నది చెప్తున్నాను. ఎలా మీ పెళ్ళి అసలు, అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ 13 డేస్ లవ్ అండి మాది జస్ట్. అది ఏదో మూవీ వచ్చినట్టుంది, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని. సేమ్ ఆఫీసా? అంటే నేను అక్కడ జాబ్ చేసేవాడిని, తనేమో ట్రైనింగ్ గా జాయిన్ అయింది. ఓకే, తను జాయిన్ అయిన నేను 1-2 డేస్ లోనే నేను రిజైన్ చేస్తాను ఆఫీస్ కి అక్కడ. అయ్యో, కానీ కారణం మాత్రం నేను కాదు, అందరూ అడుగుతారు. మోడల్ హౌస్ పంచగుట్ట దగ్గర నిల్చొని ఉన్నాను, రోడ్ క్రాస్ చేయాలి, ఇటు పక్క నిల్చొని నటించాము, నడుచుకుంటూ వస్తుంది. తర్వాత నేను వీళ్ళ చిన్న చెప్పడము, వీళ్ళ చిన్న ఈమెను ఇక్కడ నుంచి విజయవాడ పంపించేయడం. ఎవరు మంచి డాన్సర్ ఇద్దరులో? చాలా పెద్ద డాన్సర్ ఆయన. అవునా? బ్రేక్ షేక్. గొడవ పడ్డానికి ముందు కాలు దువ్వేది ఎవరు? కానీ కంప్లీట్ గా మీరు ఇదే ఫీల్డ్ లో ఉంటున్నారు కదా ఇంకా, అంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మీద, మరి మీకు రెవెన్యూ అది సెట్ అవుతుందా? రెవెన్యూ రావట్లేదండి. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియాదాసరి. సో ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే 10 మందిలోనూ 8 మందికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి. కానీ ఏదో టైంపాస్ వీడియోస్ చేయకుండా సమాజానికి మంచి చేసే వీడియోస్, అందులోనే కూడా యువతని మంచి మార్గంలో ఎలా నడిపించాలి అనేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ మనకి ఎంతో దగ్గర అయిపోయారు రీసెంట్ టైమ్స్లో గౌతమి గారు, జయచంద్ర గారు. వాళ్ళు మనకి జెంజాయ్ బడ్డీగా ఎంత గుర్తున్నా సరే, ఇప్పుడు రీసెంట్గా చాలా ఛానల్స్ వచ్చాయి, ఆ ఛానల్స్ గురించి మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, కొత్త ఛానల్స్ ఎలా నడుస్తున్నాయి? కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఛానల్ ఓపెన్ చేయడం చాలా ఈజీ థింగ్, కానీ ఓపెన్ చేసిన ప్రతి ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది చాలా కష్టం. అది మీకు ఈజీ అయింది ఏంటో? సో ఇప్పుడు కంటెంట్ అంతా మార్చేశారు, రెస్పాన్స్ ఎలా ఉంది మీ సబ్స్క్రైబర్స్ నుండి? రెస్పాన్స్ అండి చాలా చాలా బాగుంది, రీచ్ చాలా ఉంది. అంటే కామెంట్స్ చూస్తే తెలుస్తుంది మాకు ఎంత రీచ్ ఉంది అని చెప్పేసి. కర్త కర్మ క్రియ ఎవరు ఈ కొత్త ఛానల్స్ కి? అంటే మేమిద్దరం ప్లాన్ చేసుకుని చేసేది ఏమైనా సరే, ఫస్ట్ జంజాబడ్డి ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం నేనే. ఎందుకంటే అప్పుడు తనను అడిగాను మన ఇద్దరం కలిసి చేద్దామా అని, అంటే తను సపోర్ట్ చేయలేదు, అందులో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నది. అయితే నేను స్టార్ట్ చేసేసి, నేను ఇంకా యూట్యూబ్ లో జనరల్ ఏమైతే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం వాయిస్ ఓవర్ మార్చుకొని దాంట్లో ఏదో సౌండ్ యాడ్ చేసి పెట్టడం చేస్తాం, అంతవరకు చేసుకున్నాను నేను. తర్వాత కొన్ని రోజులు మూవీ రివ్యూస్ కూడా చేశాను నేను, మూవీస్ చూసి వచ్చి రివ్యూస్ పెట్టడం, దాంట్లో విపరీతంగా తిట్లు తిన్నాను నేను జనాలతో. ఎందుకంటే దాంట్లో ఎట్లుంటుందంటే మనం యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం మనం, దాంట్లోనే బాగుంటే బాగుందని చెప్తాం, బాలే బాలే అని చెప్తాం, కానీ వాళ్ళ ఫ్యాన్స్ మనం తిట్టడం స్టార్ట్ చేస్తారు. నీకు ఏం తెలుసు, నువ్వు ఏం చూస్తావు, అట్లా రాస్తా అయిపోయింది అది ఇది అని చెప్పేసి అంటే నాకు ఇంకా అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత మళ్ళీ తను ఒక 3 మంత్స్ తర్వాత తను రిక్వెస్ట్ చేశాను, మన ఇద్దరం కలిసి చేద్దాము గౌతమి, నాకు సపోర్ట్ చేయి, మన ఛానల్ పెట్టుకుని 3 మంత్స్ అవుతుంది, అసలు ఎక్కడ కదలట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం లేదు అని చెప్పేసారంటే, అప్పుడు 1 ఫైన్ డే తను ఒప్పేసుకుంది సరే చేద్దామని చెప్పేసి. తను స్టార్ట్ చేయడం చేసిన తర్వాత నుంచి ఇంకా ఛానల్ అసలు వెనక్కి తిరిగి చూడకుండా గ్రో అయిపోయింది. లక్కీ హ్యాండ్ అన్నమాట మీకు ఛానల్ కి కూడా. ఓకే, అసలు జంజాయ్ బడ్డీ ఛానల్ ఎలా పోయింది? ఇప్పటికీ కూడా మేము జంజాయ్ బడ్డీ అంటే అసలు పోయిందని చాలా మందికి తెలియదు, ఇంకా వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అసలు ఛానల్ కి ఏమైంది? అది మేము కూడా ఇంకా స్టిల్ షాక్ అసలు, ఎందుకంటే మాది ఇప్పటివరకు మాది నా వల్గర్ కంటెంట్ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఏదో ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఉండదు, ఎందుకట్లయిందో మాకు అర్థం కాలేదు. అయితే
మాకు తెలిసిన రీజన్ ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే మీ ఛానల్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది, అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి టచ్ అవుతున్న టైంలో బ్లాక్ అయింది, యూట్యూబ్ వాళ్ళే బ్లాక్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే కొంచెం కాంపిటేటర్స్ వాళ్ళు వీళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ కొట్టారంటే మీకు ఛానల్ బ్లాక్ అయిపోతుంది అని, అప్పీల్ చేస్తే మళ్ళీ వస్తుంది అన్నారు. అది విషయం నాకు తెలుసు కానీ, బట్ నేనేం చేశానంటే అప్పుడు ఇంకా మేము అప్పీల్ చేయలేదు ఛానల్, ఎందుకంటే అప్పుడు ఏమైందంటే ఈ జంజాబడ్డి ఛానల్లో ఈ లైఫ్ ఎథిక్స్ పిల్లల్ని మనము ఎట్లా పెంచాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి, ఆ రిలేషన్స్ గురించి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. కామెడీతో ఆల్రెడీ దాంట్లో ఉండే, ప్లస్ ఈ భక్తికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేసాము. సో ఈ మూడు రకాల కేటగిరీస్ దాంట్లో పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు చెప్పిందంటే నాకు కమెంట్స్ అన్ని నాకు దీన్ని దానికి దాని దీనికి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది ఛానల్లో బాగా. ఇక అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే సరే ఏదైనా మన మంచికే అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయారు మేము. ఫస్ట్ ఒక 1 మిలియన్ టచ్ అయ్యే ఛానల్ బ్లాక్ అయిందంటే చాలా అసలు తనైతే చాలా విపరీతమైన డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అరే నేను వచ్చి నాకు అసలు ఏదో అనిపిస్తుంది, నేను ఇంకోసారి నాకు చెప్పకు నేను చేయను, అసలు మనం టైం వేస్ట్ చేసినాము 1.5 ఇయర్ నుంచి కష్టపడి అది ఇది అని చెప్పి చాలా ఇదైపోయింది. బట్ ఇక నేను ఫైనల్గా ఒక 1 మంత్ మేము వితౌట్ ఏం లేకుండా అసలు మా చేతులు కొట్టేసినట్టుండే అనమాట. బట్ ఇంకా మేము తర్వాత ఒక పని చేద్దాం, మనము మళ్ళీ స్టార్ట్ చేద్దాము స్క్రాచ్ నుంచి, ఆ కన్ఫ్యూషన్ కూడా మనం దూరం అయినట్టు ఉంటుంది, మనము అన్నిటికి సపరేట్ సపరేట్ పెట్టేసుకుని కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నాం అనుకొని ఇంకా తర్వాత తను ఒప్పుకుంది సరే అని చెప్పేసి అని. ఇంకా అప్పుడు మేము ఇవన్నిటికి మూడింటికి సపరేట్ పెట్టామన్నట్టు, కామెడీకి సపరేట్ ఛానల్ పెట్టాము 4 for 1 ఫ్యాక్టరీ పేరుతోని, ఈ లైఫ్ ఎథిక్స్ గురించి చెప్పడానికి దానికి వైఫ్ జీవితం అంటే ఇదేగా పేరుతో పెట్టాము. ఇప్పుడు ఈ మధ్య 1.5 మంత్ నుంచి మేము ఈ హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి భగవద్గీత గురించి కూడా ఉంటాయి. కరెక్ట్, అంటే ఈ మధ్య పిల్లలకి యూత్ కి కొంచెం భక్తి లేకుండా వాళ్ళు ఈ జనరేషన్ డెఫినెట్ గా చూడాల్సిన వీడియోస్ పరంపర ఛానల్లో వస్తున్నాయి. పరంపర అని ఛానల్ పెట్టుకున్నాం అన్నమాట. సో మంచి నడుస్తున్నాయండి రెండు, చాలా మంచి పికప్ అని. ఆల్మోస్ట్ ఇప్పుడు పరంపర ఛానల్ రేపటికి 1 లాక్ రీచ్ అయిపోతుంది. జీవితం అంటే ఇదేగా అయితే అది మేము కామెడీ ఛానల్ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసింది కానీ, బట్ ఇది కామెడీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది, 2 లాక్స్ క్రాస్ అయిపోయింది అది. సో చాలా బాగా నడుస్తుంది అండి, దేవుడి దయవల్ల ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు కానీ యూట్యూబ్ అంటేనే వల్గర్ కంటెంట్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏదో చేస్తామా వ్యూస్ వస్తే చాలు అనుకున్నట్టున్నారు, వ్యూస్ రావాలంటే చెత్త కంటెంట్ చేయాలి. అండ్ చాలా మంది మంచి కంటెంట్ చూడడానికి సపోర్ట్ చేయట్లా. మీరు మంచి కంటెంట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు జనాలు, ప్రతి వీడియోకి కింద కామెంట్స్ చూస్తున్నాను నేను, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రీచ్ ఉంటుంది అనేసి? అంటే అసలు యాక్చువల్గా మేము జంజాబడి ఛానల్ పెట్టినప్పుడు కూడా ఇంత రీచ్ వస్తుంది, మేము ఇంత ఫాస్ట్ గ్రో అవుతామని ఎప్పుడు అది కూడా ఏమీ అనుకోలేదు అసలు మేము. బట్ ఇవి అంటే కామెడీ అందరు చేస్తున్నారు కదా, రొటీన్ గా అయిపోయి మాకు కూడా అదంతా అంటే చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఛానల్ బ్లాక్ అయిపోయిన తర్వాత సరే కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దాము, ఎందుకు చేసేది చేసి చేసిందే చేసి అందరు చూసిందే చూసి అని చెప్పి అలా ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి మేము ఎప్పుడు అనుకుంటుంటాం అనమాట ఇలాంటి ఏమన్నా క్యాజువల్గా చూసినప్పుడు మూవీస్లో కానీ ఏమన్నా సరే ఎందుకు ఇట్లా అయిపోతుంది అసలు అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎలాంటి వాల్యూస్ నుంచి ఎక్కడికి వచ్చేసాము అని చెప్పేసి అనిపించినప్పుడు పిల్లలకి చెప్తా ఉంటాం అనమాట ఇలాంటివన్నీ. సో అదే చేద్దాం మనము అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసింది జీవితం అంటే ఇదేగా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ జీవితం అంటే ఇదేగా అని ఉండేది, అది జీవితం అంటే ఇదేరా ఉండేది. జీవితం అంటే ఇదేరా, జీవితం అంటే ఇదేరా, 3 లైన్స్ లో ఉంటుండే లోగో కూడా. బట్ అది వాళ్ళు బ్లాక్ చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు, మళ్ళీ మేము యూజ్ చేయకూడదు ఆ వర్డ్. అందుకే ఇప్పుడు ఏం చేస్తా అంటే జీవితం అంటే ఇదేగా అని పెట్టాను, దానికి ఒక రా ప్లేస్ లో గా పెట్టామన్నమాట. ఓకే, సో అది స్టార్ట్ చేస్తున్నప్పుడు అది చాలా తొందరగా పికప్ అయింది. సో ఇంకా అట్లా అని చెప్పేసి అంటే అప్పుడే మేము ఛానల్ బ్లాక్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే ఒకటి బ్లాక్ చేస్తే మేము 2 ఓపెన్ చేద్దాం, తను డిప్రెషన్ ఉన్నప్పుడు నిన్న లాస్ట్ ఫైనల్ గా తను ఒప్పించే టైంలో నేను కొట్టిన డైలాగ్ ఇదే, నేను ఇజ్జే ఎక్కువ కొత్తమీ నువ్వు మనసు నుంచి మొత్తం తీసేసాయి, నేను ఛాలెంజెస్ చెప్తున్నాను, వాళ్ళు ఒక్క ఛానల్ బ్లాక్ చేస్తే నీకు 3 ఛానల్ నుంచి నేను ఇచ్చేసి చూపిస్తాను, నేను నిలబెడదాం 3 ఛానల్స్ ని, 3 ఛానల్స్ కూడా మనం అమౌంట్ జనరేట్ చేసి చూపిస్తాను, ప్లస్ ఆ 3 ఛానల్స్ కూడా మనం పబ్లిక్ మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసాను కూడా. ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత తను
ఒప్పుకుంది అన్నమాట. సో ఆ డైలాగ్ మాత్రం చెప్పింది తనకు గుర్తుంది ఇప్పటికీ. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో చూడడానికి చాలా సాఫ్ట్గా, నేను వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, చాలా మెల్లగా నెమదస్తురాల్లా ఉన్నారు. వీడియోస్లో చూస్తే చిరాకు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కోపం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కొన్నిసార్లు మీరే విలన్లా కనిపిస్తుంటారు అన్నమాట మాకు. ఏంటి ఇవి ఇలా చేస్తుంది అన్నట్టు బయట ఏమో ఇలా ఉన్నారు. యాక్టింగ్ ఎలా వచ్చింది అసలు మీకు? యాక్టింగ్ అంతా చేసి అండి. అసలు నా స్క్రిప్ట్ డైలాగ్స్ రాయడము, ఇలా చెయ్యి అలా చెయ్యి అని మొత్తం నా దగ్గర నుంచి, నా అదే లోపల మట్టిలో ఉన్న మాణిక్యాన్ని బయటకు తీశారు అవన్నీ తనే. అంటే ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు చేయించుకుంటారు నాతో, అది 10 టేక్స్ అయినా సరే. నాకు ఇప్పుడు నాకు అది చాలా ఈజీ. ఏవి కోపంగా ర్యాష్ గా చేయడం అనేది చాలా ఈజీ. అది ఇంట్లో బాగా కోపడతారు అనుకుంటాను. చెప్తున్నా నేను, మా ఫన్నీ వీడియోస్ మీరు చూడండి, ఫోఫా ఫన్ కామెడీలో తనది పై చేయి ఉంటది. ప్రతి ఎపిసోడ్ లో నాకు పని చేస్తుంటే తను ఏదైతే తన చూపించాను, ఏదైనా యాక్టింగ్ అయితే చేస్తుందో తన యాటిట్యూడ్ టోటల్ గా ఆపోజిట్ ఇంట్లో అనమాట. కోపం నాకు ఎక్కువ, నేను నా తప్పు ఉన్నా సరే తనే సారీ చెప్తుంది, సరే విడతారు ఎందుకని చెప్పి సారీ చెప్పేసరి బయట ఎంటైర్ డిఫరెంట్ రోల్స్ అనమాట. కానీ ఒకటేంటంటే, బెట్టింగ్ యాప్స్ లో ఇవి ప్రమోట్ చేసే వాళ్ళ ఛానల్స్ కేం కాలేదు. మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. ఏ ప్రమోషన్స్ చేయకపోయినా గానీ మీ ఛానల్ బ్లాక్ అవడం అనేది ఒక థింగ్. కానీ ఎందుకని ప్రమోషన్స్ చేయట్లేదు? మనకి యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కన్నా ప్రమోషన్స్లోనే ఎక్కువ వస్తుంది. ఇన్స్టాలో కానీ, మీ పాత ఛానల్లో కానీ, ఇప్పుడు కొత్త ఛానల్స్లో కానీ ఇప్పటి వరకు మీరు ప్రమోషన్స్ చేయలేదు. చేయలేదంటే చాలా తక్కువ చేస్తాం, అంటే వేల మీద లెక్క పెట్టచ్చు మీరు. రీజన్ ఏంటంటే, మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ అయితే మేము డే వన్ నుంచే మేము అనుకున్నాం, తను కూడా చెప్పింది, మనం మీరు చేసే ప్రమోషన్తో ఎవరికైనా ఎదురు వాళ్ళకి ఇబ్బంది అవుతుందో మాత్రం నేను ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పేసి. దాంట్లో బెట్టింగ్ అయితే అసలు నెంబర్ వన్ సార్, దాన్ని మేము దాని జోలు కూడా వెళ్ళలేదు. దానికి ఆఫర్స్ చాలా వచ్చాయి మాకు, మీరు ఇంత ఇస్తాం ఎంత చేయండి. అతని ఫస్ట్ లో కొన్ని మెయిల్స్ కి నేను రిప్లై ఇచ్చేవాడిని, నేను మాకు ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడైతే నా మెయిల్స్ ఓపెన్ కూడా చేయట్లేదండి, నేను అసలు మేము దాని జోలికే వెళ్ళాము. మిగతా మేము ప్రమోషన్స్ తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రమోషన్స్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యూవర్షిప్ కి ఇంట్రెస్ట్ తగ్గుతుందండి. అయ్యే వీడు కమర్షియల్, వీడు చేస్తే ఇంకా వీడు ఏదో డబ్బుల గురించి చేస్తున్నాడు అని ఫీలింగ్ రాకుండా అనమాట. అందుకే నేను చాలా జాగ్రత్తగా నేను దీంట్లో ప్రమోషన్ చేయకుండా చూసుకుంటాను. ఏంటంటే నేను ఇచ్చే మెసేజ్ అట్లీస్ట్ ఒక 10 మందిలో మార్పు వచ్చిందంటే చాలా, అంటే నాకు అదే చాలు. ఎందుకంటే దేవుడి వల్ల మేము మంచి పొజిషన్ లో ఉన్నాము, నేను ఏదో మనీ గురించి చేస్తున్నాను కాదు. అది ఎంత వచ్చినా రాకపోయినా సార్, ఇంకా చాలా మంది కమెంట్స్ పెడుతుంటారు సార్ మీరు ఇంత చేస్తున్నారు, మీకు ఏమొస్తుందో రెవెన్యూ నాకు తెలియదు కానీ, బట్ మీరు అల్టిమేట్ సేవ చేస్తున్నారు సార్ సమాజానికి అంటున్నారు. బట్ అదొక్కటి చాలండి మనకి, ఎంత హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది మనకి. సో మేము ప్రమోషన్ అందుకే చాలా తక్కువ చేస్తాం. అంటే కొంచెం చేస్తాను, అంటే హాస్పిటల్ వాళ్ళకి ఎట్లా అంటే, ఎందుకంటే అందరికి అవసరం పడుతుంది, ఎవరికి నష్టం వచ్చేది లేదు. బట్ నేను చాలా మంది అడుగుతుంటాను నాకు ఈ సారీస్ గురించి, దాని గురించి కొంతమంది అడుగుతుంటారు చేయండి అని. అయితే వాళ్ళని అడుగుతాను, మీకు ఏమైనా షోరూమ్ ఉందా, స్టోర్ ఉందా అని అడుగుతాను నేను. ఎందుకంటే ఈ మధ్య వేరే క్రియేటర్స్ వాళ్ళు చేసింది నేను చూశాను, వాళ్ళు ఏదో చేశారు, తర్వాత ఈ మనము వాళ్ళ నెంబర్ చూసి సారీ బుక్ చేయడానికి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకొని ఎగ్గొట్టేస్తారంట. సో వీళ్ళు మళ్ళీ సారీ చెప్పుకున్నారు వీడియో చేసి, సారీ అండి మేము వాళ్ళ గురించి ప్రమోషన్ చేస్తాము, మీరు మమ్మల్ని నమ్ముకొని మీరు బుక్ చేస్తారు సరే కానీ మా డబ్బులు పోయినట్టునేమి ఇవి అని చెప్పేసండి. సో అది మేము మళ్ళీ పెట్టుకున్నాం, లేదు మన ఎవరికైనా స్టోర్ ఉన్న వాళ్ళకే చేద్దాం ఒకవేళ అడిగితే, ఒకవేళ అదర్వైజ్ జనాలకు మన నుంచి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మేము ప్రమోషన్స్ కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. అది సో మేము నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ అని కాదు, కానీ మాది డిఫరెంట్. అంటే నేను సోషల్ మీడియా రావడం కూడా రీజన్ ఏంటంటే, నా టాలెంట్ ని బయట పెట్టుకోవాలి అని చెప్పేసి నా ఫ్యూచర్ ప్లాన్స్ అని కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు జంజాబడి ఛానల్ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోగానే నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం మంచి కెమెరా తీసుకుని సెటప్ కొంచెం పెట్టుకుని కొంచెం ఇన్వెస్ట్ చేసుకుని షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా అది బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా ఎందుకు చేయలేను అంటే, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి వ్యూస్ తక్కువ వస్తాయి. సో మళ్ళీ నేను ఆ బేస్ పెంచుకుంటే వెళ్ళాలి, స్క్రాచ్ నుండి స్టార్ట్ అయింది, స్క్రాచ్ చేయాలి. సో నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ అంతా డిఫరెంట్ ఉన్నాయి, చిన్న చిన్న ప్రమోషన్స్ అవి ఏం కాకుండా వేరే చేద్దాం అని చెప్పేసి ప్లాన్ లో ఉన్నాం. ఓకే, కొడితే కుంభస్థలాన్ని కొడతారు అనమాట. ఓకే గౌతమి గారు, జయచంద్ర గారిని ఇంట్లో అయినా బయట అయినా ఎలా పిలుస్తారు మీరు? జేసీ అండి. జేసీ? ఎందుకు? తనకు అట్లా పేరు పెట్టి పిలవడం ఇష్టము. అంటే ఏవండి అవన్నీ, అంటే బయట గబ్బుకుని వెళ్తే ఏవండి అని పిలిస్తే నలుగురు ఐదుగురు తిరిగి చూడడము అలాంటివి జరిగినాయి మాకు. ఓకే,
అందుకని మొన్న రీసెంట్ గా కాన్సెప్ట్ కూడా చేశాను. అవును, అది చూసాను. కానీ నిజంగానేనా అనేసి డౌట్ వచ్చి మళ్ళీ అడుగుతున్నాను నేను. నిజంగానే. ఓకే, అందుకని ఎందుకు పేరు పెట్టి పిలువు, నాకు అట్లా పేరు పెట్టి పిలవడమే ఇష్టము. నువ్వు పిలిస్తే నేను ఒక్కడనే పలకాలి అని చెప్పారు. ఓకే, ఇంట్లో బాగా కోప్పడేది మీరా అయితే? ఓకే, కోపం వచ్చినప్పుడు మీరు ఎలా కూల్ చేస్తారు? కూల్ నేనేం చేయనండి. ఏం చేయరా? అదంతా అదే, అది నార్మల్ అవ్వాలి. ఇద్దరు మాట అనుకున్న తర్వాత చూసేసి వెళ్ళిపోతుంది అండి, అంత ఇంకేమన్నా సైలెంట్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి, అక్కడ ఆగిపోతుంది. ఆమె మాట అంటున్నారంటే గ్రేట్, అంత సైలెంట్ ఉన్నారు ఇక్కడ. ఆమె మాట అనదు, మేము అనుకున్న తర్వాత, నేను అన్న తర్వాత ఇక నేనే పెద్ద మాట అనిస్తాను అన్నాక వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత రాదు కాసేపు వరకు, ఎట్లాగో కొంతసేపు తర్వాత వచ్చేసి నేను కోపంలో ఉంటాను, నేను ఆనంద్ తినను, ఒక లంచ్ ఏమైందంటే లంచ్ స్కిప్ చేసేస్తాను, కూర్చుంటాను అట్లా, నా పని చేసుకుంటూ కూర్చుంటాను సిస్టమ్ మీద. వచ్చేసి నా ఎదురు స్టూల్ వేసుకుని కూర్చుంటే ఇట్లా చూస్తుంటాను నా ఫేస్, నాకు ఎంత కోపంలో ఉన్నా ఇట్లా పిచ్చి నవ్వుస్తుంది, చూసి నవ్వేస్తాను అనమాట. నేను నవ్వలేదు, ఎందుకు నవ్వుతానో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మరి వేరే వాళ్ళతో కోపంగా ఉన్నప్పుడు నాకు అట్లా నవ్వురాదు, వాళ్ళతో అట్లనే సీరియస్ గా అవుతాం కానీ, బట్ తను మాత్రం వచ్చి చూసిందంటే నవ్వొచ్చేస్తుంది. ఒక 1 మినిట్ కూడా నేను వితౌట్ నవ్వు కూడా ఉండలేను. తర్వాత సరే రా చేయగడుకు తినేసి అని చెప్పేసి అంటారు అంతే అక్కడే. ఒకవేళ ఆమె కోపం వస్తే మీరేం చేస్తారు? ఆమెకి అసలు కోపం రాదండి. లేదు, అల్లు అర్జున్ మూవీలో ఆమె శృతి హాసన్ కి కోపం మీద ఇన్సైడ్ లాగా లోపల ఉంటది. అసలు ఏం రాస్తున్నారండి హెయిర్ కి? ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు? సీక్రెట్ చెప్పొచ్చు కదా. ఏముండదండి సీక్రెట్, అంటే అది మా అమ్మ అమ్మమ్మ అత్తయ్య వాళ్ళకి అందరికి పెద్ద లాంగ్ జీన్స్, బై జీన్స్ వచ్చింది అంతే. బై జీన్స్. ఓకే, కానీ చూడడం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు నిజంగా. కప్పుల్ అంటే ఇలా ఉండాలి అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎంత చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నారో ఇంట్లో కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లలు కూడా చాలా సార్లు వీడియోస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు కొత్త ఛానల్స్లో ఎక్కువగా. సో వాళ్ళకి ఇంట్లో కూడా అలానే చెప్తూ ఉంటారా మీరు? వాళ్ళైతే అమ్మ నువ్వు చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది పాపం. లేదండి, చాలా మంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు కమెంట్ పొద్దున కూడా వచ్చింది. మీరు మేము చాలా మంచి మీ రీల్స్ చూస్తున్నాం కానీ, బట్ మీరు నాకు ఒకసారి నాకు డౌట్ వస్తుంది, మీరు ఇంట్లో ఇట్లా ఉంటారా, రీల్స్ లైవ్స్ గురించి ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి, అని వ్యూస్ లైవ్స్ గురించి చేస్తున్నారా అని కమెంట్ ఇంత కూడా వచ్చింది. అయితే మేము ఏంటంటే అండి, అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టి మీకు చూపిస్తున్నట్టే అనుకోండి, రీల్స్ ఇలానే ఉంటాం కదా, కెమెరా పడేద్దాం పక్కన జనాలు కూడా చూస్తారు. అయితే మా పిల్లలకి దేవుడు దయవల్న అసలు ఇవన్నీ మేము చేసేది, మీ పిల్లలు ఫస్ట్ అలా చేస్తున్నారా పాటిస్తున్నారా అని అడుగుతారు మమ్మల్ని. మా పిల్లలకి అసలు అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచే మేము ఇవన్నీ పద్ధతులు చెప్పేసుకుంటే పెంచేసాం. ఇది మేము చేసేది వేరే పిల్లల గురించి, సమాజంలో ఉన్న పిల్లలు చూసి మారతారని చెప్పి చేస్తున్నాం. నా పిల్లలకి అది అవసరం లేదు, నేనైతే నేను ఎథిక్స్ చెప్తున్నాను, అవి ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కేస్తున్నాయి, వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుండి చెప్పి చెప్పున్నారు కాబట్టి ఆ చెప్పినవి ఇప్పుడు బయట చెప్తున్నారు అంతే. సో అదే నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ జంజాబడ్డీలో నేను కమెంట్స్ కి రిప్లై ఇచ్చేవాడిని, ఇప్పుడు నేను ఒక్క కమెంట్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను అప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు ఏమైందంటే, నేను ఒక రిప్లై కమెంట్ కి రిప్లై ఇవ్వడము, వాళ్ళు ఏదో మాట అనడము, నేను మళ్ళీ దాన్ని రిప్లై ఇవ్వడము, అట్లా చాలా సార్లు కొన్ని హాట్ గా కమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాం మేము. అక్కడ కూడా నాకు కొంచెం ప్రాబ్లం ఏందేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఎవరికి ఇవ్వట్లేదు. సరే వాళ్ళు కమెంట్ పెడుతున్నారు చూస్తున్నారు. కమెంట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే క్రియేటర్ గురించి తక్కువ అండి నేను చెప్పేది, అంటే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఒక మనం వీడియో చేస్తాము, దాని కమెంట్ వచ్చింది అంటే క్రియేటర్కి తక్కువ హెల్ప్ అవుతుందేమో కానీ, ఆ కమెంట్ జనరల్గా ఏంటంటే ఒక మనిషి తన భావాల్ని బయట పెట్టుకుంటున్నాడు. సో మేము కమెంట్ని, మా వీడియోకి కమెంట్స్ వస్తున్నాయంటే నాకు ఎక్కడ హ్యాపీ అవుతుంది అంటే, వాళ్ళు వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, అది నేను వాళ్ళ గురించి వదిలేస్తాను అనమాట. నేను దానికి రిప్లై ఇచ్చానంటే మళ్ళీ దానికి ఏదో మధ్యనే, ఇద్దరు మధ్యనే నలుగురు మధ్యనే నేను ఎంటర్ అయ్యి వాళ్ళ డిస్కషన్ బ్లాక్ చేసినట్టు అయిపోతుంది, వాళ్ళ ఒపీనియన్ బ్లాక్ చేసినట్టు అయిపోతుంది. సో కమెంట్స్ ఎప్పుడున్నా సరే జనరల్ గా పబ్లిక్ గురించి వదిలేయడం బెటర్ అండి నన్ను అడిగితే. ఓకే, సో జనరల్గా యూట్యూబ్ అంటేనే కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఒక వీడియో చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు, అండ్ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. మీ వీడియోస్లో రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంట్లో అయినా ఎప్పుడైనా బాగా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను నెగిటివ్ కామెంట్స్, ఇంత మంచి కమెంట్ కంటెంట్ చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అనేదన్నమాట. అనేది జనాలు అంటుంటారు వదిలేసే అని చెప్పేసి అని చాలా అండి, అది డిప్రెషన్ అంటే వాళ్ళు ఎంత వల్గర్గా ఇస్తుండే, దాన్ని తిట్టుకుంటూ పెడుతుండేమాట. నేను అంత తప్పేం చేశాను, నేను నేనేమని అన్నా నా వీడియో చూడని చెప్పి నేను పీక మీద నేను కత్తి పెట్టి చూపించానా? నీకు ఇష్టం లేకుండా చూడకు, కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు? నాకేంటంటే
మన వీడియో మన వీడియోస్ అన్ని ఫ్యామిలీ అందరు చూస్తారండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళ కమెంట్స్ చదివితే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి అనవసరంగా ఓకే ఇలాంటి బ్యాడ్ వర్డ్ కూడా ఉంది కదా అని నేర్చుకుంటారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిట్లు అవన్నీ తెలియదు, వాళ్ళకి అసలు ఈ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయని కూడా తెలియదు. వాళ్ళు చదువుతారు, ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుతారు కమెంట్స్ ఏమి వచ్చినాయి, మేము చేసిన వీడియో కానీ చూస్తే దాంట్లో ఇవి వచ్చినాయంటే ఎట్లుంటాయండి. సో కానీ బట్ చెప్పాలంటే నాకు స్టార్టింగ్ లో ఒక 10% నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి, బట్ ఐ గ్రాడ్యువల్లీ దక్కుంటా ఇప్పుడు అది 1-2%. ఈ పరంపర జీవితం అంటే ఇదే కదా, అసలు నెగిటివ్ కామెంట్స్ లేవు చెప్పాలంటే చాలా. అసలు ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ గానే వస్తారు, నెగిటివ్ కామెంట్ పెట్టాలన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇంతమంది పాజిటివ్ కామెంట్ గా నేను పెట్టాను అనుకో, నేనే విధానం అయిపోతాను అనుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినా రిప్లై మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నిన్న దాన్ని కూడా అట్లనే అయింది, ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు, వేరే తను పిచ్చిగా తిట్టేశాడు, మళ్ళీ ఇంకో జీవితం అనేది దాన్ని కూడా ఒకరు పెడితే ఒక ఆవిడ పిచ్చిగా తిట్టేసింది అతన్ని. అసలు వాళ్ళు అంత కష్టపడి కంటెంట్ చేస్తుంటే మీరు నెగిటివ్ కామెంట్ పెట్టారంటే నాకు అర్థమే అనుకోవాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా భక్తి గురించి, కానీ సొసైటీలో పిల్లల్ని ఎలా పెంచాలని, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలని కానీ, అంటే ప్రతిదానికి అర్థం పరమార్థం అంటారు కదా, అలా ముందు ఒక స్టోరీ చెప్పి వెనకాల నీతి చెప్తూ వస్తున్నారు. ఈ కాన్సెప్ట్లు అన్నీ మీకు ఎలా తెలుసు, ఎక్కడ రాస్తున్నారు, ఏదన్నా ఆర్టికల్స్ లో చదవడం? నేను ఉన్నది చెప్తున్నాను, దీంట్లో నుంచి నేను 75% నేను వేరే దగ్గర నుంచి కంటెంట్ తీసుకునేది ఉంటది. కాకపోతే మనం ఆ కంటెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఇన్స్పైర్ అవ్వడం అంటారు, నాట్ కాపీ. దాన్ని మనం తీసుకొని మన వ్యూవర్స్ కి మన పిల్లలకి మన వాళ్ళకి అర్థమయ్యేలాగా దాన్ని ఎట్లా ఉంటే బాగుంటుంది ఆ స్క్రిప్ట్ ని నేను రీరైట్ చేసుకుంటాను. నేను దాంట్లో ఏం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏది డిలీట్ చేయాలి నేను చూసుకుంటాను. అది అది ఫైనల్ గా నేను మార్నింగ్ లేచేదే 3:30-4 o'clock లేచి నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. ఆ టైంలోనే పీస్ఫుల్ ఉంటుంది నాకు మంచిగా. సో మొత్తం చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుని ఈమెయిల్ చూపిస్తాను, గౌతమి చూడు ఇది నేను పెట్టాను, ఇది ఎట్లా ఉంది ఒకసారి చూడండి. తను చదువుతుంది, చదివిన తర్వాత వద్దు ఇక్కడ ఈ వర్డ్ వద్దు, ఈ వర్డ్ వాడితే వేరేలకు ఇబ్బంది అవుతుందచ్చు, దీనికి వస్తాం ఈ వర్డ్ వాడదాము అని చెప్పి తన ఐడియాస్ ఇస్తుంది. మళ్ళీ ఫైనల్ గా ఒకసారి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాం. సో ఏది చేసినా సరే ఒక మెసేజ్ మనం ఇచ్చిన తర్వాత మన త్రూ మన వర్డ్స్ వాడే వర్డ్స్ త్రూ వేరేలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చూసుకుంటాం మేము. సో డెఫినెట్ గా చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. తర్వాత ఒక మేబీ ఒక 25-30% నా ఓన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే మా ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ ని తీసుకొని నేను దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నేను ఒకటి జీవితం అండి దగ్గరలో ఒకటి ఈ బ్యాంకెట్ హాల్స్ వెడ్డింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం బ్యాంకెట్ హాల్ తీసుకొని కన్వెన్షన్ సెంటర్స్ బుక్ చేసి ఖర్చు పెడుతున్నాం కదా, మీరు అది వీడియో చూసుంటారో లేదో నాకు తెలియదు. సో దాని గురించి కూడా మా కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే మేము ఒక ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత మాకు ఫీలింగ్ అక్కడ వచ్చింది, మంచి కంటెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఎవ్రీడే మన ముందు జరుగుతున్న సంఘటనలు ఇన్సిడెంట్స్ మనము ఎంత చక్కగా చూపిస్తున్నాం అనేది ఎగ్జాక్ట్లీ మనం అప్పుడే మనం జనాలకు రీచ్ అవ్వగలుగుతాము. మనకు అవుతుంది కదా, మన ఇప్పుడు నాకు నిన్న ఒకటి అయింది ఇన్సిడెంట్, నేను అది పొద్దున్న మార్నింగ్ లో స్క్రిప్ట్ రాసుకున్నాను, ఒక 2 days లో నేను మళ్ళీ అది వీడియో కిందకి పెట్టేస్తాను నేను, ఎందుకంటే అది దాని త్రూ జనాలకు మెసేజ్ వెళ్తుందని నాకు తెలుసు నాకు. సో అట్లా మేము ఏదైనా సరే మేము కంటెంట్ ఏమున్నా సరే ఆ మిగతా 25-30% అంతా కూడా మన రోజు ఎవ్రీడే లోగోస్ పోస్టర్స్ ప్యాకేజింగ్ డిజైన్ ఇవన్నీ చేస్తుంటాను నేను. సో నాకు ఐడియా ఉంది కాబట్టి థంబ్నైల్ చేసుకుంటాను, ఎడిటింగ్ మాత్రం నేను మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తారు. కంప్లీట్ గా ఇంట్లో నుండి బయటకు అయితే ఏ వర్క్ ఇవ్వట్లేదు, ఇంట్లో ఇంట్లోనే చేసేస్తున్నారు అన్ని. కరెక్ట్, అంటే నేను జంజబడి ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు టీమ్ ని పెట్టుకుందాం ప్లాన్ లో ఉండే, అప్పుడు మొత్తం సపరేట్ గా ఆఫీస్ సెటప్ పెట్టి చేద్దాం మొత్తం అని, కానీ అనుకోకుండా అది అట్లా ఆగిపోయింది కాబట్టి ఇంకా ప్రస్తుతం మళ్ళీ మేము స్క్రాచింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట నుంచి స్టాఫ్ ని తీసుకొచ్చి పెట్టుకొని టీమ్ రన్ చేయడం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని రాస్తున్నారు కదా, ఒక దాని నుండి స్ఫూర్తి తీసుకున్న కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఒక స్విగ్గీది డెలివరీ బాయ్ వస్తే ఆయనకి డెఫ్ అండ్ డమ్ ఉంటారు, సీరియస్ అవుతారు, అలా మిమ్మల్ని బాగా కదిలించి చేసిన కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరు ఎవరైనా సరే అది స్టార్టింగ్ మళ్ళీ పెళ్ళి అని ఒకటి చేసాము, అది చాలా రీచ్ అయింది. అదేంటండి కాన్సెప్ట్ అంటే నేను చూసానా లేదా కూడా? జంజబడిలో ఉండండి, అది షార్ట్ ఫిల్మ్ ఉండే 10 minutes ది. అది ఎంత బాగుండేనంటే మేము చేసాము, మేము నాకు అది కూడా దగ్గర 1 million వ్యూస్ కి టచ్ అయింది అనమాట. అప్పుడు 987,000 కి వ్యూస్ దగ్గర బ్లాగ్ అయింది ఛానల్. దాంట్లో ఏంటంటే అసలు మేము కామెడీ చేసే వాళ్ళము, ఆ షార్ట్ ఫిల్మ్ పెట్టినప్పుడు జనాలందరూ కామెడీ అనుకొని చూసారు. 10 minutes షార్ట్ ఫిల్మ్, బట్ ఫస్ట్ 5 minutes నవ్వుకున్నారు, లాస్ట్ 2-3 minutes ఏడ్చారండి, అండ్
90% పీపుల్ ఏడ్చారు. అంటే వాళ్ళ కమెంట్స్ మీరు చదివితే తెలుస్తుంది, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు ఏదో కామెడీ చేస్తున్నారు, కామెడీ ఉంటుంది అనుకుని నవ్వుకుందామని చూసాం కానీ, బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడుస్తామని చెప్పేసి అని, మీరు ఏడ్పించేస్తారని చెప్పేసి అని మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియో ఉండేది, నిజంగా చాలా బాగుండేది. కాన్సెప్ట్ దేని మీద అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుంది అనమాట, సో మనం బయటకు వెళ్ళి తిందాము ఈరోజు అది ఇది అని చెప్పేసి అని అంటే, నేను ఒకసారి తన ఇట్లా చూసేసి సరే తిందాం పదా అని చెప్పేసి అని అంటాను. సో అన్న తర్వాత ఈవినింగ్ అది రెడీ గిడీ మొత్తం అయిపోయినాక మనం బయట తిందాం అని ఉంటుంది అనమాట, సరే అని చెప్పేసి అని అంటాను. మొత్తం రెడీ అయిపోయినాక మేము తను రెడీ అయిపోయిన డోర్ ఓపెన్ చేయగా బయట నేను చాపేసేసి ఫుడ్ అంతా పెట్టేసి ఇక తిందామని చెప్పేసి అంటే, అదేంటి బయట అంటే ఇది బయటనే కదా బయట తింటాను అని చెప్పేసి అంటాను. సో అదంతా కామెడీ వరకు తీసుకొస్తాను, నేను ఎప్పుడు ఇట్లా ఏం చేస్తావు అది చేస్తా ఇది చేస్తా అంటే మరి క్లారిటీ అని చెప్పాలి కదా, బయట తిందామని అంటే హోటల్ ఏందని చెప్పాలి కదా, బయట అంటే మనం ఆరు బయట పెట్టుకుని తినామని అంతవరకు వస్తుంది. తర్వాత అక్కడి నుంచి నేను మెసేజ్ రిలేటెడ్ ఏం చేస్తానంటే సరే కూర్చొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి అండి, ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ, నేను నా చేతని నీకు వంట చేసి పెడితే దాంట్లో ఎంత బాగుంటుంది ఫీల్ చూడు, అక్కడ వెళ్తాం హోటల్లో ఎవరో షెఫ్ చేస్తాడు, వాడు చేసింది మనం తినేసి వావా అనుకుంటూ కూర్చుంటాం, ఏమొస్తుంది చెప్పు, ఇక్కడ మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకొని మన అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తాను. నాకు ఎందుకు అంటే నా చేతని వంట చేసి పెట్టడం నాకు ఇష్టము, ఎందుకంటే ఆడవాళ్ళు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు వాళ్ళు నరకానికి దగ్గర వరకు వెళ్ళేసి చావు దగ్గరికి వెళ్ళేసి వస్తారు బిడ్డ ప్రాణించినప్పుడు, అట్లాంటిది నేను ఆడవాళ్ళంటే నాకు ఇష్టం, దాంట్లో నువ్వు అంటే నాకు ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను నా చేతిని ఇవన్నీ చేయలేము, నాకు ఆ కంప్లీట్ చాలా బాగుంటుంది డైలాగ్ వైజ్ అన్ని చేసినాక తను మొత్తం ఏడుస్తుంది అనమాట, ఓ ఇంత ఫీలింగ్ ఉందా నా మీద ఇది అని చెప్పేసి అని లాస్ట్ లో తను అంటది అనమాట, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అని. ఆ డైలాగ్ ఖచ్చితంగా అందరి ఏడ్చేస్తారు, అండ్ మేము హైలైట్ ఏంటంటే మేము అక్కడ నిజంగా ఏడ్చేస్తాం మేము. ఓకే, అదే కొన్ని వీడియోస్ లో అయితే మీ ఎక్స్ప్రెషన్స్ నిజంగానే ఏడుస్తుందా ఈమె అని డౌట్ వచ్చేస్తుంటది అన్నమాట. మేము మాక్సిమం చాలా డీటెయిలింగ్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఆ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనే దాంట్లో అయితే మేము నిజంగా ఏడ్చాము, నిజంగా అయిపోయింది, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నిజంగా ఏడ్చుకుంటే డబ్బింగ్ చెప్పాము, అంటే ఆ వాయిస్ దానికి మ్యాచ్ అవ్వాలి కదా, అండ్ నిజంగా మనం అవుట్పుట్ ఇవ్వగలిగామంటే ఆ ఫీల్ ఉండే మాలో, ఆ ఫీల్ ఉండే అంటే ఒక ఆడది అంటే నాకు ఏదైతే రెస్పెక్ట్ ఉండేనో ఆ ఫీల్ తిని చేసాం కాబట్టి నేను ఏడ్చాను. సో ఒక ఆడదాని గురించి ఇంత మంచి ఫీలింగ్ ఉందా నీకు అనేది తనకు ఆ ఫీలింగ్ గురించి తను కూడా ఏడ్చేసింది. సో అది మేము లైఫ్ లో మరవలేమంటే అసలు మేము అది, అది చాలా మంది అడుగుతారు అసలు అది ఎంత బాగుందంటే మేము ఎన్నిసార్లు చూసాము అని చెప్పేసి అంటుంటారు. ఓకే, సో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన అసలు మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 21 ఇయర్స్. 21 ఇయర్స్ అవుతుంది. ఎలా మీ పెళ్ళి అసలు అంటే లవ్ మ్యారేజా అరేంజ్? లవ్ మ్యారేజ్ అండి, వెరీ షార్ట్. 13 డేస్ లవ్ అండి మాది, జస్ట్ 13 డేస్ లవ్. అది ఏదో మూవీ వచ్చినట్టుంది, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని, ఇప్పుడు 13 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని తీయలేము. బట్ నా అసలు నాకు చెప్పాలంటే నా టేస్ట్ అని కాదండి, నా చాయిసే కదా. అదే ఎప్పుడు ఆపోజిట్ వాళ్ళు రిపెల్ అవుతారు అట్రాక్ట్ అవుతారు అని చెప్తుంటారు కదా, అది మనస్తత్వం యాక్చువల్ గా తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ లుక్ వైజ్ అయితే ఉండాలి కదండి, మనం ఫస్ట్ మనిషిని చూసి అట్రాక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మనస్తత్వం తర్వాత తెలుస్తుంది మాట్లాడుకున్న తర్వాత. బట్ నాకు తన లుక్ వైజ్ కూడా నచ్చలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత అందంగా ఉన్నారు కదండి. ఇప్పుడు మీరు ఎట్లా అంటారు, ఆ టైంలో మీరు చూస్తే మీరు అదే ఉన్నారు, ఎట్లా అంటే హెయిర్ పడుకుంటేది కానీ బట్ ఒత్తిగా ఇట్లా ఆయిల్ తో ఇట్లా దుగ్గుకొని వచ్చేసి, అంటే ఇంట్లో అమ్మాయిలు అలానే ఉంటారు బేసిక్గా, లూజ్ లూజ్ లొడాస్ డ్రెస్ వేసుకుని, లూజ్ లొడాస్ డ్రెస్ అసలు ఫిట్టింగ్ లేదు. ఈ వీడియో చూస్తే అమ్మాయిలు అందరూ మిమ్మల్ని తిడతారు, ఎందుకంటే ఇంట్లో అమ్మాయిలు అలానే ఉంటారు. ఇంట్లో కాదు కదా, ఆఫీస్ కెళ్ళేది వచ్చింది అమ్మడగా, అంటే ఎవరు మమ్మల్ని చూడాలి, మేము హ్యాపీగానే ఉన్నాం కదా అనేసి అనుకున్నాం. అమ్మాయిలు ఆఫీస్ కెళ్తుంటే మంచిగా రెడీ వస్తారండి, ఈమె అట్లా కాదు వచ్చేసింది అట్లనే. సేమ్ ఆఫీసా? సేమ్, అంటే నేను అక్కడ జాబ్ చేసేవాడిని, తనేమో ట్రైనింగ్ గా జాయిన్ అయింది. ఓకే, తను జాయిన్ అయిన నేను 1-2 డేస్ లోనే నేను రిజైన్ చేసేస్తాను ఆఫీస్ కి అక్కడ. అయ్యో, కానీ కారణం మాత్రం నేను కాదు, అందరూ అడుగుతారు. అయితే తర్వాత నేను సమో నేను బయటకు వచ్చేసిన తర్వాత కూడా 2-3 సార్లు తను కలిసాను, బస్ స్టాప్ లో దాంట్లో కలిసాను. కానీ ఎందుకు కలవాల్సి వచ్చింది అసలు? యాక్చువల్ గా రీజన్ నేను చెప్పకూడదు, వీరల్ కాబట్టి దాని వెనకాల కొంచెం స్ట్రాంగ్ రీజన్ ఉంది, ఈమె ఎందుకు కలవాల్సి వచ్చింది అని, వేరే వాళ్ళ రీజన్ గురించి ఈమెను కలవాల్సి వచ్చింది అని. బట్ కలిసిన తర్వాత నేను ఈమెతో నేను కొంచెం క్లోజ్ గా మాట్లాడాను. ఒక రోజు తను అడిగింది అనమాట, నన్ను నాకు స్కెచింగ్ చేసేదనమాట, అంటే అక్కడ ట్రైనింగ్ జాయిన్ అయ్యి నాకు మంచి పెన్సిల్స్ కావాలని అంటే నేను తీసుకెళ్తా పదా నేను అని మంచి స్టేషనరీకి అని చెప్పేసాను. అంటే లేదు నాకు చెప్పు నేను తీసుకుంటాను అది, అయితే నీకు అక్కడ వెళ్ళలేవు నేను తీసుకుని వెళ్తా అని చెప్పేసి అన్నమాట. అయితే లేదు లేదు బైక్ మీద కూర్చోను మా చిన్నాన్న వాళ్ళు చూస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నతాను. అయితే మీ చిన్నాన్నకు పని ఏం లేదు, నువ్వు ఎక్కడ పోతున్నావు నేను చూసుకోవడానికి ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి అంటే సరే అని కూర్చుంది.
నిజంగా చిన్నాను వచ్చాడో ఏంటి, చిన్నాను వచ్చినా బాగుంటుండీ, ఎందుకంటే వెళ్ళిపోయేదేమో. ఇప్పుడు ఆమె నా పక్కన నా బైక్ మీద కూర్చొని ఎట్లా కూర్చుంది, నేను నడిపిస్తున్నాను ఆమె కూర్చుంది, మా మధ్య నీకు ఇద్దరు కూర్చోవచ్చు. ఓకే, సో అప్పుడు అనిపించింది వీళ్ళు చిన్నాను వచ్చినా తీసుకెళ్ళిపోతుండేను, కానీ నాకు పరుగు పోయినట్టే ఉన్నారు, నేను నడిపిస్తున్నాను ఆమె వెనకాల ఇట్లా కూర్చుంది. అయితే అక్కడ వరకు అట్లా కూర్చుంది, టచ్ కూడా చేయలేదు. తర్వాత నేను స్టేషనరీ తీసుకెళ్లి, ఆమెకి పద్మావతి స్టేషనరీ అని నారాయణగూడలో ఉంది, చాలా ఫేమస్, తీసుకెళ్లి మొత్తం పెన్సిల్స్ అవి కొనిస్తే డబ్బులు ఇస్తుంటే డబ్బులు వద్దొద్దు అని చెప్పేసి అన్నా, వద్దొద్దు నాకు నీ డబ్బులు ఎందుకు అని అంటే, కాదు నేను కూడా ఆర్టిస్ట్నే, సో నాకు ఒక ఆర్టిస్ట్ అంటే నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, సో నా తమ్ముడు గిఫ్ట్ అనుకో అని చెప్పేసి అని డబ్బులు తీసుకోలేదు. సో అట్లా కలిసాను. తర్వాత నేను అయితే నేను తొందరగా వెళ్ళాలి, రేపు నేను నాకు వరలక్ష్మి వ్రతం ఉంది, నేను తండుకోవాలి రేపు, అవన్నీ నేను చెప్పేసి అంటే నాకు అప్పుడు అనిపించింది, సరే ఇట్లా చూస్తున్నా కదా నేను ఒకసారి ఆ వరలక్ష్మి వ్రతం చీర కట్టుకుని వస్తే ఎట్లుండో చూద్దామని చిన్నగా మైండ్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ డే నేను ఈమెను చూద్దామని వచ్చినాను, వరలక్ష్మి వ్రతం కదా చెప్పిన చీర కట్టుకుని వస్తే ఎట్లుండి చూద్దామని ఆలోచన వచ్చిన నేను వచ్చి నేను మోడల్ హౌస్ పంజగుట్ట దగ్గర నిల్చొని ఉన్నాను, రోడ్ క్రాస్ చేయాలి, ఇటు పక్క నిల్చొని అట్టించి ఆమె నడుచుకుంటూ వస్తుంది. ఆ రోజు ఎంత బ్యూటిఫుల్ ఉండేనంటే నిజంగా చెప్తున్నానండి, అసలు చూస్తే ఆ రోడ్ క్రాస్ చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది అనుకుందాము, అక్కడ నుంచి ఇక్కడ రోడ్ క్రాస్ చేసి వచ్చే లోపల నేను డిసైడ్ అయిపోయానండి, పెళ్ళి అంటే చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను. ఆ 20 సెకండ్స్ నా లైఫ్ ని మార్చేసిందండి. జులై మూవీలో ఆయన ఇలియా నాగ అనిపిస్తుంది కదా, ఫస్ట్ సెకండ్ హాఫ్ లాగా. కానీ అప్పటివరకు నాకు ఈ అమ్మాయి ఫీలింగ్ లేదండి అసలు, కానీ ఆ రోజు దేవతలకు కనిపించిందండి. ఎందుకు నేను ఎందుకంటే అప్పుడు అడ్వర్టైజింగ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి అమ్మాయి అంటే జీన్స్ వేసుకోవాలి, మినీ చేసుకోవాలి, ఆ ఫీల్ లో ఉండే నేను. పబ్ కల్చర్ అట్లాంటి ఉండే నేను, పబ్ కూడా వెళ్తుండే నేను వీక్లీ వన్స్ ఒకసారి. కానీ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు ఈ అమ్మాయిని చేసుకోకూడదు, ఈ అమ్మాయిని చేసుకుంటే మంచిగా లక్షణంగా ఉంటాయి కదా, మన అమ్మకు కూడా నచ్చుతుంది కదా అది అని చెప్పేసి అని ఫీల్ అయిపోయి ఆ 20 సెకండ్స్ డెసిషన్ తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పాను, రేపు నేను కలవాలి నీకు అర్జెంట్ కూడా చెప్పేదని చెప్పేసి అని ఆమెని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ కలిసి ప్రపోజ్ చేసేస్తాను. ఓకే, కత్తేదని ఉంటే వెంటనే పొడి చేసేవారేమో నాకు తెలిసి. కానీ నేను ఆమెకి కలువు నాకు రేపు నీకు తను అర్జెంట్గా మాట్లాడింది అంటే నాకు కూడా ఇంత ఒకటి మాట్లాడింది అని చెప్పేసి తను కూడా యాక్చువల్లీ అడగాలనుకుంది, ఎందుకు నన్ను కలుస్తున్నావు, రీజన్ ఏంటి అని అడుగుదామని నిలదిద్దామని అని కూడా డిసైడ్ అయిపోయింది. అయితే రేపు నేను కూడా నేను ఒకటి అడగాలని చెప్పేసి తను కూడా డిసైడ్ అయిపోయింది. బట్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ప్రపోజ్ చేసిన తర్వాత నేను కూడా ఇదే అడుగుదాం అనుకున్నాను, నువ్వు ఎందుకు నన్ను కలుస్తున్నావు చేస్తున్నావు, బట్ నాకు కూడా ఓకే నువ్వు ఇష్టమే కానీ కాకపోతే నేను మాత్రం మా చిన్నాన్న మా అమ్మ నాన్న వాళ్ళు చెప్తేనే నేను చేసుకుంటాను పెళ్ళి, ఫస్ట్ వాళ్ళని ఒప్పించు అని చెప్పేస్తున్నది. అక్కడ 13 డేస్ లో బ్రేక్ అయింది నాది. తర్వాత నేను వీళ్ళ చిన్నాన్న చెప్పడము, వీళ్ళ చిన్నాన్న ఈమెను ఇక్కడ నుంచి విజయవాడ పంపించేయడం, అయ్యో ఓకే, వాళ్ళు అర్జెంట్ గా వాళ్ళ అమ్మని పిలిపించేస్తాడు, వదిన వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, మీ అమ్మాయి ఇక్కడంతా ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పేసి అంటే తీసుకెళ్లిపోయింది. తర్వాత ఒక 1 మంత్ పట్టిందండి నా గురించి వాళ్ళంతా తెలుసుకున్నారు, వీళ్ళ చిన్న వాళ్ళు అబ్బాయి ఎట్లా అంటాడు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ గా మమ్మల్ని పిలిచి మళ్ళీ నాతో ఒక 3-4 గంటలు ఇంటర్వ్యూ చేసి నేను మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చేసి మాట్లాడిన తర్వాత అప్పుడు అంతా ఓకే అయిందా. ఓకే, మధ్యలో పెళ్లి చూపులు అలాంటివి ఉంటాయి కదా, పెళ్లి అదే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చూపులు అయినాయండి, ఎంగేజ్మెంట్ పెళ్లి తర్వాత ఎలా ఉండేది, ముందులానే అనిపించారా లేకపోతే అనవసరంగా చేసుకున్నారా అని అలాంటి ఫీలింగ్ ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాదు, డే బై డే ఇంకా ఎక్కువ మంచి ఫీలింగ్ వచ్చింది నాకు, మంచి అమ్మాయిని చేసుకున్నాడు మంచి డిసిషన్ అని చెప్పేసి అని. అసలు ఆ రోజు నేను రోడ్ క్రాస్ చేసినప్పుడు చూసిన అమ్మాయిని ఎవ్రీడే ఒక డిఫరెంట్ దేవతలకు చూస్తాను నేను, నిజంగా తను రెడీ అయ్యే పద్ధతి అవి అమేజింగ్ అండి నిజంగా. ఆ విజయవాడకి మేము నా పెళ్ళైన తర్వాత పూజకి వెళ్ళాం అనమాట, మేము ఆ రోజు కూడా రెడీ అయ్యి ఆటోలో నాతో పాటు కూర్చుంది అనమాట, ఒక అమ్మవారితో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ అండి నిజంగా. అప్పుడు చికెన్ కర్రీ చేసి ఇచ్చేయండి, ఇంత పెద్ద హెయిర్ ఇక్కడ వరకు ఉండేదండి అమ్మాయికి, ఇప్పుడు కూడా అంతే ఉంది, తగ్గిపోయింది బాగా, మొత్తం పోయింది సగం పోయింది. సినిమాకి వెళ్దాం కదా అని అంటే ఆల్మోస్ట్ 1 hour 15 minutes దూకుంటే కూర్చుండే, సో చాలా ఇబ్బంది పడ్డది. తర్వాత మళ్ళీ ఇంకా తిరుపతిలో మొత్తం ఒకసారి మొక్కించుకున్న తర్వాత నుంచి ఇంకా కొంచెం ఇంకా ఇంత ప్రేమిస్తున్నారు కదా గౌతమి గారిలో, 2 మంచి విషయాలు 2 చెడ్డ విషయాలు చెప్పండి. చెడ్డ విషయాలు ఉండే కానీ ఇప్పుడు అవి లేవు, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఏదో ఒకటి మీకు నచ్చింది చెడ్డది కాకపోయినా.
నచ్చిందంటే ఆమెకి నేను తీసుకెళ్ళి నేను స్టార్ హోటల్లో ఫుడ్ తినిపించుకుని తీసుకొచ్చినా సరే బియ్యం తింటదండి కూర్చొని. అది ఆడవాళ్ళకున్న లక్షణం. అది నేను తిన్ను కానీ మమ్మీ తింటారు. సో అంటే బియ్యం కడుగుతున్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుతుంది, అలా రెండు నోట్లో వేసుకుంటారు. చేతులు పెట్టుకుని తిన్నాక తింటా అనమాట నేను. ఓ డిజర్ట్ లా ఫీల్ అవుతారేమో. తింటాం కదా సోంపు పళ్ళు అంటే తింటాం కదా అట్లా ఒకటి కట్ట 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 కూర్చుంటుంది. అయితే అది ఇప్పుడు లేదు, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి. జంజాబడి ఛానల్ బ్లాక్ అయినప్పుడు నా మైండ్ బ్లాక్ అయ్యి మానేశాను. ఓకే నిజంగా అంటే నేను స్ట్రెస్ కి తింటా, అది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ బియ్యం తింటాను, తినాలన్న క్రేవింగ్ ఉంటది అనమాట నాకు. అసలు అది పీక్ లో వెళ్ళిపోయిందో మరి ఏంటో అప్పట్లో, అది అది మొత్తం దాని మీద క్రేవింగ్ అనేది లేకుండా అయిపోయింది. సో అది పోయి నాకు ఈ మంచి జరిగింది అని అనిపిస్తుంది. ఇది కూడా ఒకటి మంచి జరిగింది అని. చెడు మంచి విషయం అంటే ఏం చెప్తారు? మంచి విషయం అంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అండి నిజంగా. ఐ మీన్ కోపం రాదు, ఒకరి గురించి చెడుగా ఎప్పుడు ఆలోచించలేదు. అంటే నేను ఒక మనిషి గురించి కోపం వచ్చేసి ఇట్లా నాకు బ్లడ్ ప్రెషర్ అయిపోయి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ లో తిట్టుకుంటుంటాను నేను. సెన్స్ ఉంటుంది ఆ ట్రాఫిక్ ఇట్లా అసలు చూసేసి కూల్ కూల్ అంటే. సో కోపం ఎవరి మీద రానమండి, ఇన్సైడ్ అండి అన్ని ఇన్సైడ్ లోపల. ఓకే ఒక్కసారి కూడా అంటే ఆ కపటం అనేది చూడలేదు అనమాట. జయచంద్ర గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి చెప్పండి, ఏమన్నా పర్లేదు అవసరం చెవులు పూసుకోమని చెప్తాను. కోపం ఒకటే అండి, అదర్వైజ్ తన విషయంలో ఏముండదు. తను కూడా అసలు కైండ్ హార్ట్ అని నన్ను చెప్తున్నారు, కానీ కైండ్ హార్ట్ నేను ఉండాల్సిన చోటే ఉంటా. అన్ని అన్ని టైమింగ్స్ లో అట్లా ఏముండను, ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు నేను మోల్డ్ అయిపోతుంటా. కానీ ఈయన అలా కాదు, కపటం అని లేకుండా ఉంటాను అని ఆయన ఆయనకి నేను అనిపిస్తా, నాకు ఆయన అనిపిస్తారు. అసలు ఎక్కడ తగ్గట్లేదుగా. ఇప్పుడు ఎవరికన్నా ఎవరన్నా హెల్ప్ చేయాలనుకోండి, నేను కొంచెం ఆలోచిస్తా మనకి అవి వస్తాయా రావా అని. ఒక్క కొంచెం ఉంటది కదా, ఒక 1 మినిట్ అన్న దాని గురించి ఆలోచించి సరేలే ఇంత కాకపోతే ఇంత ఇద్దాము లేకపోతే ఎప్పుడు ఇస్తారని అడిగిద్దాము ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ తన దగ్గర నుంచి నేను అవన్నీ క్వాలిటీస్ ఏం నేర్చుకున్నానంటే, ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా అసలు ఆలోచించకండి ఇచ్చేయాలి. అవి ఎప్పుడన్నా రాని రాకపోని, అది అది సెకండరీ థింగ్. ముందు వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఆ పని అయిపోవాలి. అది ఎప్పుడు నాకు చాలా తర్వాత చాలా చాలా అది మంచిగా అనిపించింది. నేను ఏ రోజు ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలి, ఎంత తీసుకురా బిరువాలో నుంచి అంటే నేను కూడా ఎందుకు ఇస్తున్నావు, ఎప్పుడు వస్తాయి, ఏంటి అని అడిగింది లేదు. తీసుకురావడం తన చేతిలో పెట్టేసేయడం, మళ్ళీ ఇచ్చారా ఇవ్వలేదా అని కూడా నేను అడిగేదాన్ని కానీ. ఎందుకంటే తను ఆ టైప్ మెంటాలిటీ అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు, మా ఇద్దరి మధ్య అది వార్ నడుస్తుంది, కానీ ఆ డబ్బులు రావు. అవును, కానీ ఈమె డబ్బులు వెనకాలే ఇదవుతుంది అన్న ఫీలింగ్ ఈయనకు ఉంటుంది. ఎందుకు ఇదంతా నాకు, అందుకనేసి ఇంకా అడగరు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు అనమాట. సో బేసిక్ గా నేను ఆయనలో చిన్న విషయం చెప్పమంటే మీరు అన్ని మంచి విషయాలు చెప్పుకొచ్చారు. యాక్చువల్ గా అది కరెక్టే, తను చేస్తుంది కరెక్టే అని నాకు రీసెంట్ గా కూడా చాలా రియలైజ్ అయ్యా. ఎవరికన్నా నిజంగా వాళ్ళు దీంట్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు అని అంటే మన దగ్గర ఉంది అని అంటే డెఫినెట్ గా హెల్ప్ చేయాలండి. అది రానివ్వండి, రాకపోనివ్వండి. మనకు దేవుడు చూస్తానే ఉంటాడు, మనం ఒకసారి చేస్తే మనకి 10 ఇస్తారంటారు. ఇవ్వనివ్వండి ఇవ్వకపోనివ్వండి అది తర్వాత సంగతి, కానీ డెఫినెట్ గా అది మాత్రం చేయాలి. మనం చేయగలిగిన పొజిషన్ లో ఉన్నాము అని అంటే చెయ్యాలి అని నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను రీసెంట్ గానే. ఓకే, సో నేను ఆ సిచ్యువేషన్ చూసాను, ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి అనిపించింది చేసి చేసేది నిజంగా చాలా చాలా మంచి పని చేసాను. అంటే నేను ఎప్పుడు లోపల కొంచెం ఇదయ్యేదాన్ని, డబ్బులన్నీ వచ్చినాయని ఇలాగే పోగొడుతున్నాడు, ఈయన మన పిల్లలకే ఉంచుతాడు నాకే ఉంచుతాడు అని ఫీలింగ్ ఎప్పుడన్నా ఆడవాళ్ళంటే ఆబ్వియస్గా ఉంటది కదా. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ నాకు నిజంగా లేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి డెఫినెట్ గా, మాకో మా పిల్లలకైనా సరే ఉన్నాయి కూడా. ఎంత అంటే కోవిడ్ బిఫోర్ ఉన్న లైఫ్ వేరు, మేము ఆఫ్టర్ కోవిడ్ వేరు, టోటల్లీ డిఫరెంట్ అనమాట. అట్లాంటి దాంట్లో నుంచి కూడా మేము ఈజీగా ఆ స్ట్రగుల్లో నుంచి బయటపడ్డాము అని అంటే డెఫినెట్ గా దేవుడు ఈయన చేసిన హెల్ప్స్ అన్ని చూస్తూనే ఉంటాడు. దానికి అనుగుణంగా మాకు ఆ దీంట్లో నుంచి తొందర గానీ మమ్మల్ని
బయటికి తీసుకొచ్చాడు. అదే ఒక మనం మంచి చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది అంటారు కదా, సో అలా అనమాట. సో జేసీ గారికి ఎప్పుడన్నా కోపం వచ్చినా ఆయన ఇంప్రెస్ చేయాలన్నా ఏంటి మీరు వండే వంటకం? తనకి ఇష్టమైందంటే నాకు నా దా నేను చేసే వంటల్లో ఎక్కువ చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టపడతారు తను. ఎప్పుడు మొన్న నిన్న కూడా అసలు హోటల్లో చేసిన దానికంటే కూడా అద్భుతంగా చేసావు అనుకుంటుంది. ఓకే, అంటే రకరకాల ఫ్రైస్ చికెన్ లోనే రకరకాలుగా చేస్తుంటాను అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ గా. సో నిన్న అయితే అసలు అద్భుతం, అసలు హోటల్లో కూడా ఇంత బాగుండదు అండి. మీరు ఏం చేసినా అద్భుతం అనే అంటారు. ఏం చేసినా నాకు నాన్ వెజ్ లో, తనకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము, అది బోటి అలాంటివి మా అత్తయ్య గారు చాలా బాగా ఉంటారు. అసలు తెలంగాణ కదండి మేము, అసలు ఆవిడ అద్భుతంగా చేస్తారు. మరి బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయా? యాక్చువల్ గా ఉన్నాయి, కానీ మా అమ్మగారు ఏమో తను మాతో పాటు రేపు వస్తున్నారు తను, బట్ మొదలు నుంచి ఉంటే మనం ప్లాన్ చేసేదేమో. ఓకే, కానీ మీరు ఆంధ్ర సెలబ్రేషన్స్, తెలంగాణ ఫెస్టివల్స్ అన్ని మిక్స్ కదా, ఇంకా మీరేమో ఆంధ్ర అవన్నీ చేస్తారు, మీరేమో బోనాలు. ఇష్టం అండి నాకు, మీకు ఇష్టం? చాలా చాలా ఇష్టం కల్చర్ ఇదంతా. నేను పక్కా తెలంగాణ స్లాంగ్ కూడా మాట్లాడగలుగుతా ఇప్పుడు, మాట్లాడేస్తాను. నాకు ఎవరైనా తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, నేను వాళ్ళ స్లాంగ్ లోనే మాట్లాడతాను. కానీ మీరు విజయవాడ నుండి వచ్చి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారంటే గ్రేట్, నేను వచ్చి 3 ఇయర్స్ అయినా కానీ అసలు అవ్వట్లేదు నాకు ఇక్కడ తెలంగాణ. చాలా సార్లు మాట్లాడినప్పుడు కొట్టినట్టు అనిపిస్తుంది అండి నాకు, నిజంగా అలా అనుకోవద్దు. బట్ అంటే ఆంధ్ర వాళ్ళు చాలా సున్నితంగా మాట్లాడతారు, అండి గారు ఇలా ఇచ్చి. తెలంగాణ వాళ్ళు ఎయ్ ఓయ్ అలాగా, అంటే ఇక్కడ మాట్లాడే పద్ధతి అది. కానీ మాకేంటంటే ఏంటి వీళ్ళు ఇంత మాట అనేసారు నన్ను అన్నట్టు ఉండేది. అలవాటు చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది నాకు. మీరు ఎలా ఉన్నారు? కానీ స్టార్టింగ్ లో నాకు కూడా కొన్ని కొన్ని వర్డ్స్ అర్థమయ్యేది కాదు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి అర్థం చేసుకునేదాన్ని. ఓకే ఓకే ఓకే, సరే తిట్లేదులే, నార్మల్ గానే ఉన్నా. కానీ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగి తెలంగాణ పెట్టి నేను ఎప్పుడు తెలంగాణ యాసలే మాట్లాడాను నేను. అవును, ఇప్పుడు మీ స్లాంగ్ నార్మల్ గానే ఉంటుంది, అట్లనే ఆ స్లాంగ్ మాట్లాడుతారు. వీళ్ళకి అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు అంట, అట్లా వీళ్ళకి ఆంధ్ర స్లాంగ్ తో బాగా అలవాటైంది. ఒకవేళ గౌతమి గారిని ఇంప్రెస్ చేయాలంటే మీరేం చేస్తారు? ఆమె బయటకు వెళ్ళే పర్సన్, సినిమాలకు వచ్చే పర్సన్, బయట తినే పర్సన్ అయితే కాదు నాకు అర్థమైపోయింది. సో ఏంటి ఇంట్లో మీరు చేసే పని? ఇంట్లో తను ఇంప్రెస్ చేయాలంటే ఏం లేదండి, తనతో టైం స్పెండ్ చేయాలంటే ఇంకేం లేదు. ఎప్పుడన్నా ఏదైనా కుక్ చేశారా ఆమె కోసం? కుక్ చేశాను, కానీ మరీ స్పెషల్ ఐటమ్స్ అంటే ఏం కాదు. నాకు వచ్చేది రెగ్యులర్ గా ఏంటంటే నేను చికెన్ కర్రీ బాగా చేస్తాను, ఆమెకి ఇష్టం కూడా, తను నేను చేసే కర్రీ ఇష్టం కూడా. తను యాక్చువల్ గా నాన్ వెజ్ తక్కువ తింటది అండి, ఇష్టంగా ఎంత మంచి చేసినా సరే మళ్ళీ పచ్చడి వేసుకుని తింటది అన్నం ఇంట్లో. అంటే ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ ఉండారు అని అంటే మళ్ళీ తను పచ్చడి తింటది, ఎందుకంటే ఇంకా వేరే కర్రీ ఎందుకు ఉండాలి అని చెప్పేసి పచ్చడి తినేస్తా అట్లా అనమాట. బట్ నాన్ వెజ్ చేసుకుని తినడం అలా చేయదు, బట్ నేను చేస్తే తింటది తను బాగా చేస్తావు అని చెప్పేసి అని. సో నేను నాకు మా అత్తయ్య గారు చేసే వంటలు అంటే చాలా ఇష్టం. ఓకే, చాలా బాగా చేస్తారు. ఓకే, మీ ఇద్దరు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కపుల్స్ కాబట్టి కపుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో నేను అడిగితే ఆమెకి సంబంధించింది మీరు చెప్పాలి, మీకు సంబంధించింది ఆమె చెప్తారు. ఓకే, సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు ఎక్కువ టైం, ఇది నార్మల్ క్వశ్చన్, ఎవరు ఎక్కువ టైం ప్రపోజ్ చేస్తారు? మీరేనా? ఎందుకంటే నేను యాక్చువల్ గా వర్క్ లో ఉంటాను, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంట్లో చేసుకుంటున్నాను. సో నేను దాంట్లో నిమగ్నం ఉంటాను కాబట్టి ఈమె వచ్చేసి కలుగుతూ ఉంటుందండి. సో ఈమె ఎక్కువ చెప్పేది. ఓకే, అంటే ఇంకా చెప్పేసారు కాబట్టి. ఓకే, ఎవరు మంచి డాన్సర్ ఇద్దరిలో? తను చెప్తుంది, చెప్పు. చాలా డాన్స్, చాలా పెద్ద డాన్సర్ ఆయన. అవునా? బ్రేక్, షేక్, మాస్, ఇన్మారు, అన్ని. బోనాలప్పుడు వేస్తారేమో? బోనాలప్పుడు కాదు, బోనాలప్పుడు కోవిడ్ బిఫోర్ మా ఇల్లు ఒక ఎప్పుడు ఒక ఫెస్టివల్ లాగా ఉండేది, అందరూ వచ్చి పోవడము, బర్త్డే సెలబ్రేషన్ ఏదైనా సరే మొత్తం మా ఆడబడుచులు పిల్లలు అంతా. మా అత్తయ్య గారు కూడా గ్యాదరింగ్స్ అంటే చాలా ఇష్టం, ఆవిడ అంతా వంటలు చేసి నేను చాలా హెల్ప్ చేసేదాన్ని. అట్లా ప్రతిదీ పార్టీ, లాస్ట్ లో డాన్స్ అంటే ఇంకా 1 గంట 2 గంటల వరకు నడుస్తానే ఉండేది. అంటే మా అల్లుళ్ళది ఆరు వాళ్ళ కోడలు అల్లుళ్ళది బర్త్డేస్ ఉన్నా సరే మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తుండే, ఎందుకంటే మన ఇంట్లో నా మ్యూజిక్ అంటే ఇష్టం అందరికి, అందరం డాన్స్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో గ్యాదర్ అయ్యి అందరం డాన్స్ చేసాం లాస్ట్ లో అనమాట. ఫంక్షన్ అయింది అంటే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ తెలంగాణలో కూడా అకేషన్ ఏదైనా లాస్ట్ లో థీమ్ మార్ పడాల్సిందే కదా, పడాల్సిందే. ఇది ఒకటి. హూ ఇస్ మోర్ అడ్వెంచరస్? ఎవరు ఎక్కువ అడ్వెంచర్స్ చేయాలనుకుంటారు? జనరల్ గా అడ్వెంచరస్ అంటే నేను అనుకుందాము, బట్ ఆమె భక్తి పూజ గుళ్ళకు తిరగాలంటే తను, అట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి, కొత్త ప్లేస్ కి కొత్త గుళ్ళు చూడాలని అంటే తను. దాంట్లో
హూ మేక్స్ అ ఫస్ట్ మూవ్ తెలిసిందే, తెలియలేదే ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసినట్టు లవ్ గురించి. ఏదన్నా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఫస్ట్ కాదు, ఫస్ట్ లాస్ట్, అది ఎవర్ ఎండింగ్ సారీస్ అన్నమాట. వచ్చేసి చెప్పాను కదండి, నా ఎదురు వచ్చి కూర్చుంటే తను నన్ను ఐస్ చేసేస్తుంది. ఓకే, అసలు ఆర్గ్యుమెంట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? మీరే. ఓకే, ఎవరు గొడవ పడడానికి ముందు కాలు దువ్వేది ఎవరు? ఇంకా సర్లే నేనేలే ఇప్పుడు చెప్పుకుంటే బాగోదు అనేసి. యాక్చువల్ అట్లా కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అని అంటే నాకు ఎందుకు అనుకూలంగా తను బిహేవ్ చేయదని ఫీలింగ్ అనమాట. నేను ఏమన్నా అనుకుంటే దాని ప్రకారం ఎందుకు ఉండదు అని. అది కాదు, సిచ్యువేషన్ ఏంటంటే ఈ మెల్లానో గొడవ పడదు కదా, మనమే గొడవ పడితే అయిపోద్ది, ఈగో అన్న సాటిస్ఫై అయిపోద్ది. రీసెంట్లీ ఒకటి ఇన్సిడెంట్ చెప్తాను ఉండండి. మీకు సిల్వర్ బటన్ వచ్చింది విజయవాడకి వెళ్ళాం మేము. ఏది ఈ జీవితం అంటే వచ్చింది, జీవితం అంటే ఇదేగా సిల్వర్ బటన్ వచ్చింది విజయవాడకి వెళ్ళాం. నేను తను మా తోడు మా అత్తయ్య గారు ఉండే వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తే మేము ఇద్దరమే వచ్చాము, మా అత్తయ్య గారు వదిలేస్తాం. అక్కడ గుళ్ళ వెళ్ళాము అమ్మవారి గుడి దగ్గర, కింద కౌంటర్ దగ్గర ఏమైందంటే మొబైల్ చదవలేదండి మీరు, మొబైల్ కౌంటర్ పెట్టేస్తాండి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఏమైంది, వర్షం పడుతుంది, పిచ్చిగా పబ్లిక్ ఉన్నారు. నేనేమన్నా అంటే మీ మొబైల్స్ అన్ని ఇవ్వు, కౌంటర్లో పెట్టేసి వస్తా అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఉండండి అని చెప్పిన నేను. వెళ్ళానా కౌంటర్లో పెట్టేసి వచ్చే వరకు వాళ్ళు అక్కడ లేరండి. ఇప్పుడు నేను వీళ్ళు ఎట్లా కాంటాక్ట్ చేయాలి మీరు చెప్పండి? ఎట్లా కాంటాక్ట్ చేయాలి? నేను అటు వెళ్ళాను లిఫ్ట్ దగ్గరికి, ఇటు వచ్చాను, ఇక్కడ దిగాను, ఎక్కడ కనిపించట్లేదు నాకు. వీళ్ళు ఏం చేస్తారు, వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అని వాడు లోపలికి పంపించట్లేదు జనాలని. బట్ వీళ్ళు ఏం చేస్తారు, పర్మిషన్ తీసుకుని లోపల కూర్చోటాన్ని వెళ్ళేసి ఆ మెట్ల మీద కూర్చున్నారు. ఎక్కడ వీళ్ళు, నేను అక్కడ నాకు ఎట్లయిందంటే ఇంకా వర్షం పడుతుంది, ఇంకా జనాలు కూడా వచ్చేసి సార్ మీరు యూట్యూబ్ లో చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, అవి చాలా చూస్తామని సెల్ఫీ తీసుకుంటున్నారు, నాకు వర్షం పడుతుంది. ఒక పని చేయండి, ఎక్కడెక్కడో ఉంటారు గౌతమి గారు వెతికి తీసుకురండి అని వాళ్ళకి చెప్పాలి మీరు. ఇంకా చెప్తే ఇంకా ఫూలిష్ అవుతుంది. లైవ్ పెట్టేయాలి ఇన్స్టాగ్రామ్ లో, ఎవరొకరు ఫోన్ చేసుకుని గౌతమి ఎక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మన మైండ్ ని రీడ్ చేయాలండి. అంటే మనతో పాటు అంటే వాళ్ళు ఒక పర్సన్ మొబైల్ లేదు, కాంటాక్ట్ ఎట్లా చేయాలి అర్థం కాదు. అట్లాంటప్పుడు ఇక్కడ నిల్చాలి కదా, ఉండాలి కదా. ఒకరు అట్లు లేకున్నా సరే కొంచెం చూడాలి. ఎక్కడ వెళ్ళి మెట్ల మీద కూర్చుంటే నేను ఏం చేయాలండి నేను అది. సో అప్పుడు ఏమైందంటే నాకు ఎంత మూడ్ ఆఫ్ అయిందంటే మొత్తం అయినాక విజయవాడ నుంచి ఇంటికి వచ్చే వరకు నేను గౌతమితో మాట్లాడుకోవచ్చు. ఇద్దరే ఉన్నాం నేను, అసలు ఎట్లా ఇంత పులిసి ఎట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళని చెప్పేసి అని దానిలో రెండు సార్లు మాత్రం కాఫీ అవుతాం. సర్లే గొడవ ఎలానా, ఎందుకు కాఫీ పోగొట్టుకోవడం ఎందుకు అనుకుని ఉంటారు గౌతమి గారు. బట్ చిన్న చిన్న గొడవలు అవుతుంటేనే మొదలు వస్తుంది అండి నిజంగా. అవును, ఎప్పుడు ఉండాలి అలాగా, ఆ గొడవలు కొంచెం స్పైస్ ఉండాలి కదా అప్పుడప్పుడు, అప్పుడే ఇంకా ప్రేమ ఎంత ఎక్కువ ఉంది అనేది కూడా తెలుస్తుంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, యానివర్సరీ డేట్స్ ఫస్ట్ ఎవరు మర్చిపోతారు? డెఫినెట్ గా నేనే అండి. నాకు అసలు డేట్స్ గుర్తుండవు అండి. యానివర్సరీ అయితే ఓకే నో ప్రాబ్లం, బట్ రీసెంట్లీ ఆమె బర్త్డే ఉండండి నాకు. మర్చిపోయారా? ఎంత పని చేశారండి అసలు. బట్ నిజంగా ఎంత స్వీట్ అంటే అదే మీ బర్త్డే డేట్ మర్చిపోతే అప్పుడు నేను అసలు బర్త్డేస్ పట్టించుకోనండి. నేను తెలుసా మీకు, అసలు నాకు అసలు ఇష్టం కూడా ఉంటుంది నాకు బర్త్డే కానీ విష్ చేయాలని ఇష్టం ఉండదు నాకు. అట్లా నేను అందుకనే విష్ చేయలేదు కదా. అట్లా అని కాదు, కాబట్టి ఇవి ఎంత కూల్ ఉంటుంది అంటే అసలు వేరే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు చాలా ఇది చేసేస్తారు. ఇవన్నీ లైట్ ఉంటుంది అండి చాలా. సో రీసెంట్ గా నా బర్త్డే ఏప్రిల్ 18 రోజు ఉంటే నేను ఒక రోజు ముందు నాకు 9:00 అని గుర్తొచ్చింది. నాకు 12 కి అమ్మ బర్త్డే వస్తుందంటే 9 కి గుర్తొచ్చిందంటే అర్థం చేసుకోండి. అప్పుడు పిల్లల్ని విచ్చారే అమ్మ బర్త్డే రా రేపు, సో విష్ చేద్దామని 12:00 వరకు మేల్కొండి అని చెప్పేసి అని మళ్ళీ మేము 12:00 తను విష్ చేసి పడుకున్నాం అనమాట. అది అది ఓకే. ఫస్ట్ మీరే మర్చిపోతారు అన్నమాట. ఇంట్లో టీవీ రిమోట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? అసలు టీవీ లేదు మా ఇంట్లో. అది అదేంటి, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుందంట టీవీ లేక. టీవీ ఉంది, దానికి ఏం కనెక్షన్ లేదు. పిల్లలు ఎప్పుడన్నా అవసరం ఉంటే దానికి నెట్ఫ్లిక్స్ అవి పెట్టుకొని మూవీ చూస్తారు అంతేగాని రెగ్యులర్ గా ఉండదు టీవీ. ఎందుకంటే మేము ఆ టైంలోనే బిఫోర్ కోవిడ్ తీయించేస్తాం, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చూసినా సరే ఆ చోటా భీము కార్టూన్ పెట్టుకొని చూసి చూసి కార్టూన్ లాగా అయిపోయారు వాళ్ళు. ఆ నోబితా అవన్నీ వస్తాయి కదా, ఆ పిల్లలు చూసుకుంటే కార్టూన్ లాగా అయిపోయారు. అయితే వాళ్ళకి ఇట్లా చూస్తే మెచ్యూరిటీ ఉండదు అని చెప్పేసి అని మేము మానేసి. ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు ఇంటికి వచ్చినప్పుడు సీరియల్ చూసేవాళ్ళు. ఈ సీరియల్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు టైం పాస్ చూస్తారు, కానీ వాళ్ళు చూస్తుంటే ఏమవుతుందంటే పిల్లలు కూడా వెనకాల వచ్చి సోఫా దగ్గర నిల్చొని చూడడం స్టార్ట్ చేస్తారు. నేను గమనించాను వాళ్ళ సీరియల్స్ అవి తెలుసు కదా, ఇట్లా డైలీ సీరియల్స్ అట్లా ఉంటాయి, మేము అది ఎందుకులే పిల్లలకి అనేది అలవాటు అయ్యేదని చెప్పేసి అని
ఇంకా అప్పుడు మొబైల్స్ వచ్చినాక మా అమ్మకి చెప్పాను అనమాట, మీరు మొబైల్ చూసుకోమో ఏమైనా అవసరం పడితే నీకు ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది అని చెప్పేసి అని. ఇంకా నేను మెల్లగా అది ఓటీటీ అవి తీయించేసేసి, అది కేబుల్ కనెక్షన్ తీయించేసేసి టీవీ మూలు పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి మా ఇంట్లో టీవీ చూడమంట. ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది మనకు కూడా టీవీ అవసరం లేదని ఫీల్ అవుతారేమో, అనవసరంగా టీవీకి డబ్బులు కడుతున్నాం అనుకుంటారండి. అవును, టీవీ తీసేస్తామంటే ఆడవాళ్ళు అసలు ఒప్పుకోరు. ఇంట్లో ఫోన్స్ వచ్చేసాయి కదా, సీరియల్ లింక్ వచ్చేసింది కదా ఫోన్ లో, కళ్ళు తొందరగా డామేజ్ అయిపోతుంది. కానీ టీవీని వదిలేస్తే చాలా ఎక్స్ప్లోర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు అందరి చేతుల మొబైల్స్ ఇంటర్నెట్ లోనే కదా కొత్త కొత్త విషయాలు చాలా తెలుసుకోవచ్చు. టీవీలో మనిషి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడే మీరు చూడండి, ఒక సీరియల్ చూస్తున్నట్టు సంవత్సరాల తర్వాత అదే సీరియల్ నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఇంకా అవన్నీ యాత్తాకోడల గొడవలు అవి ఇవి అన్నీ నడుస్తున్నట్టే అండి, అవన్నీ మనకు ఫీడ్ చేస్తూనే ఉంటాయి మన మైండ్ లో. చూడకపోవడం బెటర్. స్పోర్ట్స్ వరకు చూసుకుంటే ఓకే స్టిల్. హూ విల్ బి డూయింగ్ ద కుకింగ్ ఆఫ్టర్? ఆల్రెడీ మీరే ఎక్కువ చేస్తున్నారు కుకింగ్, ఎప్పుడన్నా ఒకసారి మీరు టచ్ చేస్తారేమో. ఎవరు ఎక్కువ డ్రామాటిక్గా ఉంటారు? నేనే. మూవీస్ పిచ్చి కాబట్టి మేబీ అలవాటు అయిందేమో అట్లా. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్? ఏంటి షార్ట్ ఫిల్మ్స్ తీయబోతున్నారా లేకపోతే పరంపర అండ్ ఇందులో మనకి జీవితం అంటే ఇదేగా ఇవి చేయబోతున్నారా? ప్రస్తుతం అయితే నిజంగా ఈ సొసైటీకి మెసేజ్ ఇచ్చి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎంత ఇప్పుడు 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. సో ఇంకా సబ్స్క్రైబర్ పెరగడము అని అంటే నాకు సబ్స్క్రైబర్తో సంబంధం లేదండి, అసలు వ్యూస్ ఎట్లా వస్తున్నాయి ఇంపార్టెంట్. ఓకేనా? సో వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ ఏమంటారు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో మార్పు వాళ్ళలో వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు పొద్దున ఒక అతను రాసుకున్నాడు, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించినాను మా మదర్తోనే, నేను నాకు కనిపిపోయింది వీడియో చూసి, నేను సారీ అమ్మా అని చెప్పేసి అని రాసుకున్నాడు. నేను ఖచ్చితంగా మా అమ్మకి నేను క్షమాపణ చెప్పుకోవాలని రాసుకున్నాడు తను, ఓపెన్ అప్ అయిపోయి. సో అది అట్లా నాకు కమెంట్స్ పెడుతున్నారు. నేను నేను ఎవరో ఆవిడ నా మీద చాలా కోపంగా బిహేవ్ చేస్తే నేను ఆమెను కొట్టాను, నేను చాలా తప్పు చేశాను అనిపించింది వీడియో చూసిన తర్వాత, నేను నన్ను దేవుడు ఎట్లా క్షమిస్తాడో నాకు తెలియదు అని చెప్పేసి రాసుకుంటున్నారు. సో ఆ మార్పు మనం తీసుకురాగలుగుతున్నాం జనాలు, ఆ మార్పు చాలా అవసరం ఉందండి ఇంకా జనాలకి. సో అది ఇంకా నాకు మేబీ నేను షార్ట్ ఫిల్మ్స్ తీసే వరకు టైం పడుతుందేమో, ఆ టైం వరకు మాత్రం డెఫినెట్గా నేను సోషల్ సర్వీస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నా వీడియోస్ త్రూ. కానీ కంప్లీట్గా మీరు ఇదే ఫీల్డ్లో ఉంటున్నారు కదా ఇంకా, అంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మీద, మరి మీరు ఎక్కువ రెవెన్యూ అది సెట్ అవుతుందా? రెవెన్యూ రావట్లేదండి, అంత ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే జంజాపేటలో బాగానే వచ్చేది దాంట్లో, అందులోనే మీరు ప్రమోషన్స్ చేయట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ లో వస్తాయి వేరే వాళ్ళకి, మీరు ప్రమోషన్స్ చాలా తక్కువ. కరెక్ట్ అండి, అసలు అదే. అందుకే నాకు చాలా మంది కమెంట్సే పెడతారు, మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ఏమొస్తుందో నాకు లాభం తెలియదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ప్రమోషన్ కూడా చేయట్లేదు అని చెప్పేసి అని. ఏమొస్తుందో మాకు తెలియదు కానీ, బట్ దీంతో చాలా మందిలో మార్పు మాత్రం వస్తుందండి. మీకు మీరు చేసేది మామూలు సేవ కాదు, మేము నన్ను భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తాడని చెప్పేసి అని కమెంట్స్ లో పెడుతుంటారు వాళ్ళు. పారాగ్రాఫ్స్ లాగా వస్తుంటాయి కమెంట్స్. అవునవును, నేను చదివాను ప్రతిదానికి పారాగ్రాఫ్. చాలా మంది ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, మీ దాంతో ఎంత కనెక్టివిటీ ఉంది మాకు అని చెప్తుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేయాలని డిసైడ్ అయ్యాను నేను. అంటే సోషల్ సర్వీస్ అని అంటే ఇట్లా కాకుండా నాకు వేరే వేరే థాట్స్ కూడా ఉన్నాయి, అవి అలాంటివి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడైనా కాదు. సో అవి నేను ఆ రిక్వైర్మెంట్ ఉంది నాకు, అవి నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇన్స్టాగ్రామ్లో కొత్త పేజ్ ఒకటి ఓపెన్ చేసి నేను చేసుకుంటా ప్రమోషన్స్. ఇప్పుడు తను బాగా ఫేమ్లో ఉంది కాబట్టి తను చెప్తే జనరల్గా ఇదవుతారు. సో మనం తన ఐడియా ఏంటంటే మనం ప్రమోషన్స్కి సపరేట్ పేజ్ స్టార్ట్ చేద్దాము, దాంట్లో మనం జెన్యున్గా ఎవరైతే మంచి ప్రోడక్ట్ చేయాలనుకుంటే మనం స్టడీ చేసి అది ప్రమోట్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ కంప్లీట్గా ప్రమోషన్స్కి సపరేట్ మనం పేజ్ పెట్టుకుందాం, దీంట్లో మనం ఏం చేయకూడదు, దీంట్లో మనం ఆ వ్యూవర్స్ని మనం వాళ్ళ థాట్స్ని మనం ఎట్లాగో ఎప్పటికట్లా ఉంచాలని చెప్పేసి తను అంటే నాకు కూడా కరెక్ట్ అనిపించింది. సో ప్రమోషన్స్ డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే ఆ ప్రమోషన్స్లో నేను ఆ అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో దాంతో నేను ఈ వీడియోస్ తీయగలుగుతాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వీడియో తీయడానికి నేను ఎంతైతే స్పెండ్ చేస్తున్నాను, జస్ట్ ఆ 1 minute షార్ట్ మేము తీయడానికి ఆల్మోస్ట్ 8 to 9 hours స్పెండ్ చేస్తున్నాం మేము, జస్ట్ ఆ 1 minute షార్ట్ గురించి. సో దానికి అయ్యే ఖర్చు ఏదైతుందో నాకు యూట్యూబ్ నుంచి రావట్లేదు నాకు. సో నాకు ఆ అమౌంట్ నేను దీంట్లో అడ్జస్ట్ చేయాలంటే నేను ప్రమోషన్స్ చేసి ఆ అమౌంట్ నేను దీనికి పెట్టుకోవాలి. సో లేదంటే ఇప్పుడు నా పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడైతే. సో తన ఆలోచన నాకు నచ్చి ఓకే అని చెప్పేసి అన్నాను. వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రమోషన్ పేజ్ సెపరేట్ పేజ్. బెస్ట్, ఇంకా కన్ఫ్యూజన్ కూడా అసలు దాంట్లో జెన్యున్ గా ఎవరు అడిగినా సరే వాళ్ళకి స్టడీ చేసేసి వాళ్ళకి ప్రమోట్ చేయడం ఇంకా. ఓకే ఓకే,
ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ పరంపర ఛానల్ అండ్ ఇది ఏదైతే ఉందో జీవితం అంటే ఇదేగా. మెయిన్ ఆ రెండింటి గురించి ఎందుకు చెప్తున్నానంటే జనాలకి మంచి చేసే వీడియోస్ అవి, కరెక్ట్? మార్పు అనేది డెఫినెట్ గా వస్తుంది కాబట్టి మీ కింద అంతమంది కామెంట్స్ అనేవి పెడుతున్నారు కామెంట్ సెక్షన్ లో. సో ఆల్ ది వెరీ బెస్ట్, ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ ఇంకా బాగా చేయాలి. అండ్ జెంజాయ్ బర్త్డే అనేది ఎంత ఫేమస్ అయిందో వాటికన్నా ఇప్పుడు దీంతో మీరు చాలా త్వరగానే రీచ్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు జెంజాయ్ బర్త్డే కాదు, పరంపర జీవితం అంటే ఇదేగా అని గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాము. ఫేమస్ మేము అవ్వకున పర్లేదు కానీ బట్ మేము ఇచ్చే మెసేజ్ జనాలలో మార్పు తీసుకొస్తే మాకు అదే చాలు అంతే. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో అనుకున్నాము ఐ డ్రీమ్ లో చేయాలి అని. సో అది ఈరోజు మీకు అయింది. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.